సో బిగ్ బాస్ లో మెగా ప్రిన్స్ అంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చినప్పుడు ఆ ఎనర్జీ లెవెల్స్ వేరే రేంజ్ లో ఉన్నాయి అసలు ఆ వీకెండ్ మామూలుగా నాగార్జున గారు ఫస్ట్ వచ్చారు ఫస్ట్ వచ్చి హౌస్ ఆర్డర్లో లేదు అని చెప్పి వెళ్ళిపోయారు అమ్మా హౌస్ ఆర్డర్లో లేదంట అబ్బా సెట్ చేస్తారు అని ఫిక్స్ చే కూర్చున్నావు కట్ చేస్తే వెంటనే రామ్ చరణ్ ఎంట్రీ డిస్ని ప్లేస్ హాస్టార్ బ్యాండ్ అంబాసిడర్ అంటే అబ్బా అని చెప్పి చూసాగానే మా దాంట్లో ఫుల్ జోష్ వచ్చేసింది అందరూ లేచి హాయ్ సార్ హాయ్ సార్ అని అన్నావు ఆయన ఉన్న సేపు ఇంట్రడక్షన్ చేశారు అంతా బాగుంది తర్వాత మేము ఒకటి అక్కడ లోపల పాపం మా లోబో మన లోబో ఒక పాట కంపోజ్ చేశారన్నమాట సార్ ఒక్కసారి వినిపిస్తామని చెప్పి రిక్వెస్ట్ చేశాము అప్పటికే ఆయన టైం అయిపోయిందంట సార్కి వెళ్ళిపోతారు మనం తర్వాత విందామని అని చెప్పి నాగార్జున గారు ఓకే ఆ తర్వాత మళ్ళీ వచ్చారు మళ్ళీ సీరియస్ మూడ్లో అసలు ఈ ఎపిసోడ్ ఎలా వెళ్ళిందో కూడా తెలియదు అందరికీ ఫుల్ ఒకలాగా కడిగి పడేలేదు ఎవరెవరి బిహేవియర్ బాగాలేదు అనేసరికి నేను అందరం ఇలా ఎవరు తప్పు చేశారో వాళ్ళందరూ లేచి అంటే తప్పు అంటే ఏ తప్పు చేసినట్టు కాదు గేమ్ ప్రకారంగా మనం ఎలా ఆడామో ఏంటి అనేది అందరూ చెప్పుకుంటూ వచ్చారు అవన్నీ సెట్ చేసుకుంటూ రావడము నాగార్జున గారి గురించి తెలిసిందే ఆయన రాగానే సరదాగా మాట్లాడతారు కోపం వస్తే కోపంగా మాట్లాడతారు అంతా ఆయన హోస్ట్ అంతా బాగుంటుంది ఆయన వచ్చినప్పుడల్లా సరదాగా సరదాగా జరిగిపోయింది అసలు సండే అయితే మాకు ఫండే నిజంగానే ఎంత బాగా మాట్లాడతారు ప్రతి డ్యాన్స్ కానీ ఏదైనా సిల్లీగా తీసుకుని బాగా మాట్లాడతారు అంతే ఇంకా బిగ్ బాస్ అయితే బిగ్ బాస్